ना तो युद्धा की रही आगमित ओरी अधर्म वीर अन्नी रकाल मोसाल पाल पड़ा नीव का अधर्माली शिक्षल। हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। वीडियो क्लिप नी जानकी रामुडु अने सीरियल नुंडि तीसुकुन्नाम। सो इंदुलो मनं एं चूडबोतुन्नाम अंटे द मोस्ट अवेटिंग वीडियो गाइस। सो एंटंटे लक्ष्मणुडु इंद्रजित్తుని చంపడం। सो ई वीडियो अनेदी फस्ट नुंचि लास्ट वरकु चूडडानिकि ट्राई चेयंडि, चाला अंटे चाला इंट्रेस्टिंग गा उंटुंदि। सो असलु मिस अवकंडि गाइस, चूसेद्दाम रंडि। श्रीराम लंक नुंडि वर्तमानं लभिंचिंदि। आ मेघनादुडु నికుంభలా దేవి ఉపాసన పూర్ణ యజ్ఞాలు చేయడానికి వెళ్తున్నాడు। నికుంభలా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఈ యజ్ఞం చాలా విశిష్టమైన క్రతువు। ఈ యజ్ఞం ద్వారా అతని శక్తులన్నీ ద్విగ్నికృతం అవుతాయి। అంతే కాదు, అజయ వరం లభిస్తుంది। అంటే అతడు లోకంలో ఎవర్చేత ఓడిపోడు। అతడు దివ్య రథం అధిరోహించి యుద్ధరంగంలో ఎంత వారినైనా సంహరించగలుగుతాడు। అతడిని ఎవరు కూడా కనీసం గాయపరచలేరు। శ్రీరామ మనం ఏదో ఒక విధంగా మేఘనాథుడు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయకుండా ఆపాల్సి ఉంటుంది। లేకుంటే ఈ యజ్ఞం ద్వారా లభించే శక్తుల ఫలితంగా మేఘనాథుడు రణక్షేత్రంలోకి అడుగుపెడితే అతడిని యుద్ధంలో ఓడించడం అసంభవం కాగలదు। జై శ్రీరామ్। ఇంకా ఆలోచిస్తున్నారెందుకు లక్ష్మణ కుమారా? ఈ పాపిష్టి మేఘనాథుణ్ణి తక్షణమే సంహరించవచ్చు కదా। లేదు మిత్రమా సుగ్రీవ, ఇతడిపై దాడికి పాల్పడడానికి ముందు అతడి ధ్యానాన్ని భగ్నం చేయాల్సిన అవసరం ఉంది। అతడిలా యోగ సమాధిలో ఉండగా అతన్ని సంహరించడం ధర్మం కాదు। ఎందుకంటే ఎవరైనా సమాధి స్థితిలో ఉంటే శత్రువైనా కూడా అంతం చేయకూడదు। మనం మన యుద్ధ రంగంలో అనుక్షణము ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది। వానర వీరులారా, ఇతడి ధ్యానాన్ని భగ్నం చేయండి। మేఘనాథుడి ధ్యానం భగ్నం కావాలంటే అతన్ని అక్కడి నుంచి కదిలించక తప్పదు। ఇటువంటి దురాత్మల ధ్యానం ధర్మ విరుద్ధమైనదైతే దాన్ని భంగపరచడం అధర్మం కాజాలదు। యజ్ఞాన్ని ఆటంకపరిచి నీవు అధర్మానికి పాల్పడినావు। అధర్మం ఈ రోజు నీకు ధర్మ అధర్మాలు నీతి అవినీతిలు గుర్తుకొస్తున్నాయా మేఘనాథ? ఏమైపోయింది నీ ధర్మం? మా అన్నగారిపై మోసంతో దాడి చేసినప్పుడు ఏమైంది? అది నా తప్పే। మీ అన్నదమ్ములిద్దరూ మరణించిన విషయం రూఢి చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు। మీ అన్నదమ్ములిద్దరికి చాటుగా ఈ సమస్త వానర సైన్యాన్ని అంతం చేసుండాల్సింది।
మాట్లాడి తప్పుని సరిదిద్దుకోవడం కోసమేనా? నేను మీ అందర్ని సహరించగలను. రండి, నాతో యుద్ధానికి రండి. ఆగు మిత్రమా. ఒరి అధర్మ వీరుడా, అన్ని రకాల మోసాలకు పాల్పడ్డావు నీవు, కానీ ఆ అధర్మాలన్నిటికీ శిక్షలు ధర్మబద్ధంగానే విధిస్తాను నీకు. ఈనాటి యుద్ధంలో నీవు ఒంటరివాడివి, కనుక నేను నీతో ఇప్పుడు ఒంటరిగానే యుద్ధం చేస్తాను. వానర యోధులెవ్వరూ ఈ ద్వంద్వ యుద్ధంలో పాల్గొనరాదు. రామేఘనాథ, నువ్వో నేనో తేల్చుకుందాం. నిరాయుధునితో నేను ఎంతమాత్రం యుద్ధం చేయను. అందుకో ఆయుధం రాయుద్ధానికి. దుర్మార్గుడికి శిరచ్ఛేదం కావించాను నేను. మోసపూరితంగా దాడులకు పాల్పడ్డాడు అతను, అందుకే అతన్ని అంతం చేశాను. దుష్ట సంహారం చేశాను అన్నయ్య, దుష్ట సంహారం చేశాను. లక్ష్మణ, నీవు నీ క్రోధాన్ని శాంతపరచు. లేదన్నయ్య, నా క్రోధం శాంతించాలంటే ఆ లంకేశుడి తలను మొండె నుండి వేరు చేయాలి. ఇప్పుడు చెప్పు, మేఘనాథుడు ఎక్కడా? మీరు స్పర్శించకూడదు. నా పతిదేవుని ముట్టుకోకండి. సులోచన, నీకు మతి భ్రమించినట్టుగా ఉంది. శిరఛేదం చేశాడా లక్ష్మణుడు నా పుత్రుడికి. కానీ మీరు మా పతిదేవుని స్పర్శించకూడదు. తమరికి ఏ సంబంధమో మిగల్లేదు మామయ్య గారు. సంబంధం ఎందుకుండదు? తను నా కొడుకు, కన్న కొడుకు. తమరికేం తెలుసు తండ్రి కొడుకుల సంబంధం? పుత్రుడని ఎవరిని అంటారు? మీకు బాంధవ్యాల గురించి తెలిస్తే తమరి ముందే తలలేని మొండ ఉండేది కాదు. తమరి దృష్టిలో పుత్రుడంటే ఒక సైనికుడు. తమరు చెప్తే యుద్ధంలో ఎవరినైనా అంతం చేసి రావాలంది, అంతే తప్ప తమరి దృష్టిలో వారికి ఏ విలువ లేదు. అక్షుడు, తారిణి ఎవరు తమరికి పుత్రులు కాదంతే. అందరూ తమరి యుద్ధ భూమిలో ప్రయోగించబడే అస్త్రాలంతే. వాటిని రణరంగంలో ప్రయోగించడం అయిపోయింది. కనుక మీ ముందు పడున్నది తమ పుత్రుడు కాదు, నా భర్త అయిన ఇంద్రజిత్ మామయ్య. మండోదరి, నచ్చ చెప్పు తనకి, నీ కోడలికి మత్తి చెడింది. లంకేశ, ఇక్కడ మీకెవరు భార్య కాని, తమ యొక్క కోడలు కాని, తమకెవరు వీరమాత కాని లేరు. వెంటనే యుద్ధరంగానికి వెళ్లే ఏర్పాట్లు చేయండి. ఆ సన్యాసులిరువురి తలలు త్రుంచి ఇక్కడుంచేంత వరకు
నా పుత్రుడికి అంతిమ సంస్కారాలు చేయను. తమరి ఎక్కడికి వెళ్ళొద్దు. వీరు నా పతిదేవులు, మేఘనాథుడు. వీరి కోసం ఏం చేయాల్సి వచ్చినా నేను చెయ్యగలను. నేను వెళ్తాను రణరంగానికి. సులోచన తల్లి, ఎక్కడికెళ్తున్నావు? నా పతిదేవుడి శిరస్సు తేవడానికి. శిరస్సు లేకుండా అంతిమ సంస్కారం జరపరాదని మీకు తెలుసుగా అత్తయ్య. ఏ ప్రతీకారం క్రోధాగ్నులలో రగులుతూ లక్ష్మణుడు మేఘనాథుని శిరస్సు ఖండించాడో, ఆ క్రోధాగ్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా మా మరిది లక్ష్మణుడు మేఘనాథుని శిరస్సును ఎవరికీ ఇవ్వడు. అతడు తన క్రోధావేశాలలో ఎవరి మాటను లెక్క చేయడు. అంటే మేఘనాథుని అంత్యక్రియలు జరగవనిగా? జరుగుతాయి. అయితే మేఘనాథుని అంత్యక్రియలు జరగాలంటే మా మరిది గారి క్రోధం శాంతించాల్సి ఉంటుంది. లక్ష్మణ కుమారుడి క్రోధాన్ని చల్లార్చడానికి ఒకే ఒక మార్గం ఉంది. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ గైస్, అదేంటంటే మన సెకండ్ ఛానల్ ఉంది కదా మిస్టర్ మోహన్, సో దాన్ని మీరు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. సో మీరు నచ్చితే చూడండి వీడియోస్ని, మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. కానీ మీ చిన్న సపోర్ట్ నాకు ఎంతో పెద్ద సపోర్ట్గా ఉంటుంది. సో ఇది నా రిక్వెస్ట్ గైస్. అండ్ ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే, మనం ఈ వీడియోలో మొత్తం చూసాము. సో చాలామంది కామెంట్స్ ఏమని చేస్తున్నారంటే, ఆల్రెడీ వీడియోలో ఉంది కదా నువ్వు చెప్తున్నావని. సో ఆల్రెడీ చెప్పాను గైస్, ఇది రియాక్షన్ వీడియో. సో అందులో ఏం చూసాను నేను అనేది చెప్తాను, అండ్ దాని నుంచి నేనేం నేర్చుకున్నాను అనేది చెప్తాను. సో అది ఇది నా రియాక్షన్ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం గైస్. సో ఇది చూసాను కదా, సో ఇందులో చూసాం, కొంచెం డిఫరెంట్గా చెప్దాం. సో అది మొత్తం చూసాం, దాన్ని చూసి అదేముందో చెప్పకుండా నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, అది చూసి మనం ఏం నేర్చుకోవచ్చు గైస్. సో ఆ యుద్ధం జరిగింది, చంపేశాడు, హింస అనేది చేసిండు లక్ష్మణుడు. అండ్ అటు సైడ్ ఇంద్రజిత్ కూడా అలాంటి వాడే. సో అలాంటి వాడంటే లక్ష్మణ్ లాంటి వాడు కాదు, సో హింస కూడా చేశాడు ఇంద్రజిత్. కాకపోతే ఇప్పుడు ఇద్దరు చేసింది హింసే, కాకపోతే ఇక్కడ ధర్మం కోసం చేశాడు లక్ష్మణుడు, అక్కడ అధర్మం కోసం చేశాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి, నేనేం నేర్చుకున్నానంటే, సో మనం ఎప్పుడైనా కానీ అధర్మం ఎంత చిన్నదైనా కానివ్వండి, చిన్న మీరు పెన్సిల్ దొంగతనమైనా చేయండి, ఏదన్నా చిన్న చిన్న తప్పు నుండి పెద్ద తప్పు వరకు మీరు చేసిన దానికి మీకు తగినంత శిక్ష అయితే అనుభవించక తప్పదు అన్నమాట. సో ఇది, సో మనం ధర్మంగా పోరాడడం అనుకోండి, మనకి ధర్మం ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా లక్ష్మణుడు ధర్మంగా పోరాడాడు, ధర్మంగా చంపాడు. సో ఇక్కడ మనకేం అంటే, మనం లక్ష్మణ్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. ఏంటంటే ఆవేశంగా ఉండకూడదు, కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు, ముక్కు మీద కోపం అంటారు కదా. సో అలా కోపం అనేది ఎక్కువ ఉంటే మన పతనానికి మనమే కారణం అవుతాము. సో అలా నేర్చుకున్నాం గైస్. అండ్ ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే, అధర్మం చేసిన వాడు ఎలాంటి వాడైనా కానీ, ఎంత చిన్న అధర్మమైనా ఎంత పెద్ద అధర్మమైనా చేయని వాడికి శిక్ష ఖచ్చితంగా లభిస్తుంది అని ఇందులో నుంచి మనం నేర్చుకున్నాం గైస్. సో మనం కూడా ఎప్పుడు అధర్మాలు తప్పులు చేయకుండా ఉంటాము. సో ఇవన్నీ చూసి, సో ఇవన్నీ మనకు ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి గైస్. సో మనం సీరియల్ చూస్తున్నామంటే చూస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలానే వదిలేకుండా మనం వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, సో మనం ఏం తీసుకున్నాం, సో అది మన ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది తీసుకుని మనం మౌల్డ్ చేసుకుంటే అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది గైస్. సో అది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్నాను. సో మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అది అందరూ చూస్తారు కదా. సో మీరు నెగిటివ్ కామెంట్స్ పెడితే మాత్రం అందరూ చూస్తారని, నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టేకండి గైస్. సో మీరు ఏం నేర్చుకున్నారో అది మాత్రమే పెట్టండి. నేనేం మాట్లాడాను, నేను పక్కనున్నాను, నేను మొత్తం స్క్రీన్ చిన్నగా చేశాను, పెద్దగా చేశాను, సో ఇదంతా చూడకండి. సో చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు, నాకు కొంచెం నవ్వు కూడా వచ్చింది. ఏంటంటే మీరు చాలామంది అడుగుతూ ఉంటే నేనే కాదు వాళ్ళు కూడా ఇరిటేట్ అయ్యారనమాట. ఏంటంటే ఒకతను పెట్టాను అనుకుంట కామెంట్, ఏంటి స్క్రీన్ పెద్దగా చేయండి, స్క్రీన్ పెద్దగా చేయండి అని. అతనికి కోపం లేచిందేమో ఏమో అని స్క్రీన్ జూమ్ చేసుకొని చూసుకోండి అని అన్నారు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా గైస్, స్క్రీన్ అనేది పెద్దది చేయడం కుదరదు, ఎందుకంటే కాపీరైట్ రీజన్స్ అన్నీ ఉంటాయి. సో మీకు అదే కనుక ల్యాగున్నా పర్లేదు, నేను ఎలాగైనా చూస్తాను అనుకుంటే డిజ్నీ ప్లస్ హాస్టల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి గైస్. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.